తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యోగ సంఘాలు చురుగ్గా పనిచేస్తాయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంతే యాక్టివ్గా ఉన్నాయి కానీ ఆ రెండు సంఘాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై మిగతా వాళ్ళు కత్తులు నూరుతున్నారట ఉద్యమంలో పాల్గొనే వారిపై ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు ఓడ దాటేదాకా ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొన్ని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు మాత్రం అన్ని సంఘాలను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు అసలు రాష్ట్రంలో ఎన్ని సంఘాలు అవసరమా అని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో ఒకటి రెండింటికి మాత్రమే ప్రాధాన్యం దక్కుతోంది పీఆర్సీపై వివిధ ఉద్యోగ సంఘాలను పిలిచి అభిప్రాయాలు తీసుకున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అప్పుడే కొన్ని సంఘాలను పిలవకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి సీఎస్ తో సమావేశాలకు వెళ్లిన మరికొన్ని సంఘాలు వ్యతిరేకంగా మాట్లాడాయి దీంతో ఉద్యోగ సంఘాల తీరుపై నాడు చర్చ జరిగింది ఉద్యోగ అంశాలపై టీజీఓ టీఎన్జీఓ నేతలను టీచర్ల సమస్యలపై పీఆర్టీయూ నేతలను మాత్రమే పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంది ఈ వైఖరిపై ఇతర సంఘాలు మండిపడుతున్నాయి తాజాగా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ విభజన గైడ్ లైన్స్ ఫైనల్ చేసే విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవలం రెండు ఉద్యోగ సంఘాలనే పిలిచి చర్చించారు ఉద్యోగ కేటాయింపు సందర్భంగా ఏదైనా సమస్యలు వస్తే టీజీఓ టీఎన్జీవోలతో పాటు గుర్తింపు పొందిన యూనియన్లతో చర్చించాలని గైడ్ లైన్స్ లో ప్రస్తావించింది ప్రభుత్వం ఈ వైఖరి మిగతా సంఘాలకు పుండు మీద కారం చల్లినట్టు అయిందట తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రెండు సంఘాలే పాల్గొన్నాయా అని ప్రశ్నిస్తున్నాయి పైగా తెలంగాణ వచ్చాక ఒక్క సంఘానికి కూడా గుర్తింపు ఇవ్వలేదని అసలు ఆ ప్రక్రియ చేపట్టకుండా గుర్తింపు సంఘాలు అని ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఉన్న సంఘాలకు తెలంగాణలో కూడా గుర్తింపు ఇవ్వాలి అన్న డిమాండ్ పెండింగ్ లో ఉందని గుర్తు చేస్తున్నాయి ఇదే అంశంపై ఒక సంఘం సిఎస్ కు లేఖ కూడా రాసింది ఉద్యోగ సంఘాల పట్ల వివక్ష వెనుక కుట్ర ఉండొచ్చన్నది కొందరి అనుమానం రెండు సంఘాలకే ప్రాధాన్యం ఇస్తే మిగతా యూనియన్లు క్రమంగా ఉనికి కోల్పోయి నిర్వీర్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ అంశంపైనే ఆయా సంఘాల మధ్య గ్యాప్ వస్తున్నట్టు సమాచారం ఒకరినొకరు సందేహించుకునే పరిస్థితి వస్తోందట